దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము ద్వితీయోపదేశ కాండము 15వ అధ్యాయము 4వ వచనము. యెహోవా నిన్ను నిశ్చయముగా ఆశీర్వదించును. మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి వినికిడిలో నెరవేర్చునుగాక. ఆమేన్. భూమ్యాకాశములను సృష్టించిన సర్వ సృష్టికర్త అయిన యెహోవా దేవుని వాక్కును శ్రద్ధగా విని నేడు ఆయన మనకు ఆజ్ఞాపించుచున్న ఆయన కట్టడలన్నిటినీ, ఆయన విధులను, ఆయన శాసనములను మన పూర్ణ హృదయముతో అనుసరించి నడుచుకొనుచు ఆయన దృష్టి ఇష్టము చెప్పున సమస్త విషయాల్లో ఆయనకు అనుకూలముగాను యథార్థముగాను ప్రవర్తించుచు ఆయన యందు భయభక్తులు కలిగి మన పాప దోష అతిక్రమ క్రియలను విసర్జించి మన ప్రవర్తన అంతటిపై ఆయన అధికారమునకు ఒప్పుకొనునప్పుడు సర్వాధికారము కలిగిన దేవుడు మన బాధలన్నిటిలో నుండి, మన బంధకాలన్నిటిలో నుండి మనలను విమోచించి లోటు లేని సమృద్ధిని, సంతృప్తికరమైన జీవితమునిచ్చి అన్ని విషయాల్లో మనలను ఆశీర్వదిస్తారు. ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవా, నిశ్చయముగా మమ్మను ఆశీర్వదిస్తానని ఈరోజు వాగ్దానము ద్వారా సెలవిచ్చారు. వాక్యానుసారముగా నడుచుకుని ఈ వాగ్దాన ఫలమును పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి. ఈ రోజున ఎందరైతే పుట్టినరోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీ రాకడ కొరకు మమ్మల్ని సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.